আর শ্রী চৈতন্য ওয়ার্ল্ড রেকর্ড MSBED ম্যাথমেটিক্স। Now, I would like to give the bouquet to the chief guest. అనేది మనిషికి ప్రవృత్తి తిరుగుతుంది. ప్రతి వ్యక్తి విద్యావంతుడు అయితే తన కుటుంబము తన పిల్లలు అందరూ అభివృద్ధి చెందుతారు. అలాగనే మీరంతా కలిసి విద్యను ప్రవర్తన శక్తి అన్ని క్రమబద్ధతలో మీరంతా మెలిగినప్పుడు తల్లిదండ్రులకు మంచి వాళ్ళు చెప్పినట్టుగా విని తీర్చిదిద్ది తారు వాళ్ళు వాళ్ళను ఫాలో కావాల్సిన బాధ్యత మన మీ పిల్లలందరిపైన ఉంది. ఏది విద్యాభ్యాసం నుంచే ప్రతి వ్యక్తి తన ప్రవర్తన ఇవ్వాలి మొదలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ శ్రీరామ్ సార్, ఐ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, టు గివ్ ద స్పీచ్ టు ద స్టూడెంట్స్. మార్నింగ్ ఎవ్రీవన్. Really honored to be a part of this wonderful event, and I'm glad most of you, I see tiny kids participating in a yoga event like this, which tells me that in future we are going to have people who do not have a lot of diseases to take care of, you know, people who don't visit hospitals, they are able to take care of their health right at home by practicing yoga. This has been an age-old science, and I request everyone to actively take part in yoga sessions, learn whatever the teacher is teaching you, because in future you are going to thank them for making you a healthy individual who is not dependent on chemical medicines. You know, I wish you all a wonderful day, enjoy this event and practice more. Thank you.
నా పేరు అనిత, శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మణికొండ ప్రిన్సిపల్. మేము ఈరోజు వరల్డ్ రికార్డ్ ఫెస్ట్ 2019 కార్యక్రమాన్ని జరిపాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము, శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఏషియాలోకెల్లా లాంగెస్ట్ స్కూల్స్, అండ్ మేము ఇక్కడ రెండు రికార్డ్స్ సాధించాము. ఈ రెండు రికార్డ్స్ని కూడా మేము మా డైరెక్టర్స్ అయినటువంటి బిఎస్ రావు గారికి అండ్ ఝాన్సీ మేడం గారికి మేము ఈ రికార్డ్స్ని ప్రజెంట్ చేస్తున్నాము. ఈరోజు ఈ రికార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మోస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ పర్ఫార్మింగ్ ఇన్ స్పోర్ట్స్ డ్రిల్ అట్ మల్టిపుల్ వెన్యూస్ అండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పర్ఫార్మింగ్ యోగాసనస్ సైమల్టేనియస్లీ ఇన్ డిఫరెంట్ వెన్యూస్. సో ఇక్కడ ఈరోజు 142,000 మంది విద్యార్థులు గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 5 వరకు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా 7 నిమిషాల్లో స్పోర్ట్స్ డ్రిల్ పర్ఫామ్ చేశారు అండ్ 15 నిమిషాల్లో 45 యోగాసనాస్ చేసి చూపించారు. ఇదంతా కూడా విద్యార్థుల యొక్క ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ చేయడానికి అండ్ ఫిజికల్ ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి ఏర్పాటు చేయనటువంటి ప్రోగ్రామ్ ఇది. మనకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎంత ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంటే అంత స్టామినా ఉంటుంది ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. కాబట్టి విద్యార్థులకు వాళ్ళ యొక్క ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ను మేము ఈరోజు జరిపాము. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగా ఉంటే అన్నిట్లో మనము అన్ని రంగాల్లో ముందుకుంటాం. కాబట్టి ఆరోగ్యం యొక్క సూచనలు తెలుపుతూ విద్యార్థి దశ నుండే వాళ్ళు ఎలా పాటించాలనే విషయాన్ని తెలుపుతూ మేము ఈ కార్యక్రమాన్ని జరిపాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్బి రంగయ్య, ఏసీపీ ఆఫ్ ట్రాఫిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సార్తో పాటు మిగతా కొంతమంది చీఫ్ గెస్ట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. I'm Siddhar Srivastapilli. I'm studying in grade 6, C4 section, and I work as a data scientist in Mountain Smart Business Solutions Private Limited. Normally when I was small, I used to play a lot of games which actually inspired me to learn programming languages. When I was playing games, I had this curiosity on how games are supposed to be created. That curiosity made me to lead here for being the Asia's youngest data scientist. Now currently in the company, I take in the major role. I work with the core team. Whatever the data they are giving me, I have to use some statistical methods and machine learning models to actually machine learning models to perform EDA, and then inject some machine learning models to actually test the data, train them and deploy, so they can find some questions related, so they can find some answers related to the questions given in the data. And my future plans are of me is pursuing my majors on computer science at Silicon Valley in Saint Jose University. Once that's being done, I want to pursue my MBA at Indian Business School, and then want to have our own company startup.